ప్రభుత్వ ఆదేశాల మేరకు పిడుగురాళ్ల పట్టణంలోని ఐలాండ్ సెంటర్లో శనివారం కందిపప్పు విక్రయ కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ భవనాసి హైమావతి, తహసీల్దార్ లక్ష్మయ్యలు హాజరై విక్రయ కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టణంలోని 4 దాల్మిలులు కలిపి అసోసియేషన్ వారు ఈ కందిపప్పు విక్రయ కేంద్రాన్ని ఐలాండ్ సెంటర్లో ఏర్పాటు చేశారు. కిలో 140 రూపాయలకు ప్రభుత్వం నిర్ణయించిన ధరకు అందిస్తున్నారు. ఒక్కో వ్యక్తికి 2 కిలోల చొప్పున కందిపప్పును అందిస్తున్నారు. ముందుగా చైర్మన్, తహసీల్దార్లు 2 కిలోల కందిపప్పును కాటా వేసి వినియోగదారులకు అందించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, దాల్మిల్ల అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. పాపలకు ఎంత అవసరం దాన్ని గుర్తించి అందరూ కీలో ఉండి ప్రతి ఒక్క కుటుంబానికి 2 కేజీల చొప్పున కందిపప్పు తీసుకోవచ్చిందిగా ఈ అవకాశం కల్పించిన డాల్ మిల్లర్స్ అసోసియేషన్ వాళ్ళకి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు నుంచి 15 నవంబర్ దాకా మేము వాళ్ళకి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కంపల్సరీ 2 కిలోలు ఎంతమంది వచ్చినా సరే 15 రోజులు చొప్పున పిడుగురాళ్ళు ఐలాండ్ సెంటర్లో కౌంటర్ ఓపెన్ చేసి అందరికీ ఏ ఆధారాలు లేకుండా 2 కేజీలు చొప్పున ఇవ్వగలిగారు. దీన్ని అందరూ ఏ ఇబ్బంది లేకుండా వినియోగించుకొని ఈ కష్టకాలంలో ప్రభుత్వం ఉపయోగపడి ఆదేశించింది కాబట్టి దీనికి ఏ ఇబ్బంది లేకుండా అందరూ పాల్గొని అందరూ తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుచున్నాను.